ఆంటీ ఎలగిచ్చే పొలాలపై నువ్వు ఫాస్ట్ గా లేట్ అయిపోద్ది మళ్ళీ వెళ్ళారు. ఏ వెళ్ళరా అగ్గిపెట్టిన నువ్వు అవి చేస్తారు వెళ్ళి తీసురండి. మరి ఎందాక మేము బయటికి వెళ్ళినప్పుడు చెప్తే తెచ్చేవాళ్ళు చెప్పమ్మా. ఏం చెప్పండి అమ్మాయి ఆవిడ చెప్పు. ఏం కావాలి గెలిపించండి అగ్గిపెట్టలే ఎలానా అగ్గిపెట్టిన లోపల ఉన్నాయేం అడగపోయారా? అయిపోయిందండి మీది వాటర్ ఏం లేవు ఇందిరా అసలు వాటర్ లేదు. ఇక ఇది కలిపేసుకో ఈ లోపు కడిగేశారు చికెన్ నీట్ గా వాటర్ అసలు ఏం లేకుండా పెద్దల గిన్నెలో వేసి కడిగిచ్చేసాను. నువ్వు కలిపేస్తే అది కలిపేసుకో. ఏంటి కరెంటు బిల్ అంత వస్తుంది మనకి? 4 వారాలు 4 రోజులు ఉన్నాం ఇక్కడ. వాటర్ వాడుతున్నాం అవును స్విచ్ మార్పిస్తానండి. లేదంటే ఫీజు తీసుకెళ్ళిపోతే ఇంకా హీరో వాళ్ళు ఫోన్ ఇస్తే బాత్ గురించి కనుక్కుంటా పోయగలిగింది ఆంటీ తీసుకెళ్ళిపోతాడు. ఆ చెట్టు ఇది ఈ చెట్టు అనుకుంటా. ఈ పొలం చెట్టు. ఏం చెట్టు అది? ఏ ఇక్కడ ఉంది మనడు దాకా దాని కాయలు సుగరవాడు అంటారండి. అక్కడ ఉంది బయట అది కాదండి పొలం అంటున్నాను. పొయ్యలు అయిపోయింది అన్ని ఒకసారి అందేసుకోండి. ఆ చికెన్ మటన్ కూడా అందించేసేయండి ఒకసారి ఇక్కడ పెట్టేసుకుంటే ఆ చికెన్ కలిపేసి ఇక్కడ పెట్టేసుకుని మటన్ అయ్యాక ఇయ్యొచ్చు. పెద్దగా అడిగే పని ఉండదు ఏం కావాలో అన్ని తీసేసుకుంటే. ఎప్పుడు ఫ్రై అయిపోయినాయి అన్ని? అవి కూడా తెచ్చే మంచి పిల్లంది. అవి చికెన్ మటన్ కూడా ఇచ్చేసి ఇటన్నా అక్కడ ఇంకా ఎందుకు ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇంకా పెద్దాక లేకపోతే పెద్దాక పిలుస్తూ ఉంటారు ఎవరో ఒకరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. ఈ వాటర్ క్యాన్ కూడా ఇక్కడ పెట్టేస్తే నీళ్ళలో ఎండకి వేడి ఎక్కకుండా ఉండి వాటర్ క్యాన్ కూడా ఇక్కడ పెట్టేసి అందుకే నీళ్ళలో. మటనే అది మటన్ అంతే కూడా అక్కడ ఇచ్చేస్తారు. అది వేస్తా చికెన్ కలిపేసుకో. ఉల్లిపాయలు అయితే ఏగుతా ఉన్నాడప్పుడు అప్పుడు కలిపి చికెన్ కూడా తెచ్చి అప్పకొకటి ఇవ్వండి. ఏం ఇప్పుడు ఫ్రై చేయమన్నారేంటి చికెన్? 65 పైన పెట్టండి కుర్చీలో పెట్టండి కుర్చీ అంటే ఆ రాళ్ళ మీద పెట్టి రాయి మీద పెట్టండి. అడుగునే నీళ్ళు కారు డిస్కౌంట్ చేస్తుంది వెజ్జాల కింద అది గడ్డి మీద పెట్టండి. పర్లేదు గడ్డి మీద పెట్టి కుక్కలా అక్కడ చూసుకోవాలి. కానీ మనం ఎనకాల పెట్టి అడుగుని వేసుకెళ్ళిపోద్దని అది దాంట్లో పెట్టి పళ్ళు వేసి పళ్ళు పెడుతుంది. అంటే అది ఇక్కడ పెట్టేసి కలిపేస్తాను చికెన్ ఇక్కడ పెట్టి వాళ్ళు వస్తారా కూర్చోండి వాళ్ళు వస్తే అప్పుడు జరపచ్చు. సాల్ట్ డబ్బా కూడా తీసుకురా.
దానిలో ఏదో ఉంది చూడు. ఈ కుర్చీ ఇక్కడ కావాలి కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కారం. ఫోన్ చేయండి ఒకసారి. అంటే ఇది కలుపుతావా? నాకు గోరు కూడా పెరిగి మండిపోద్దు. కొరికేసుకున్నారు అసలు ప్రార్థన చేస్తా. అంటే కలిపేది కలిపే అన్నీ వేస్తా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసారా? నేను చెప్తా. ఓకే అండి, ఇప్పుడు మనం చికెన్ పకోడీ కలపడానికి అయితే నేను ఉప్పు కారం పసుపు కొంచెం నూనె అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఇది కలిపేసి ఒక 2 గంటల పక్కన పెట్టేద్దాము. చికెన్ 65 ఉండు చెప్తాను మధ్యలో ఆ పెద్ద. ఇది కలిపేసి అయితే పక్కన పెట్టేస్తాను. ఇది వేసేటప్పుడు అయితే ఒక 10 నిమిషాల ముందు ఒక 2 కోడిగుడ్లు కార్న్ ఫ్లోర్ వేసి కలిపేసుకుని దీన్ని చికెన్ 65 అయితే చేసుకుందాం. ఇంకా చిన్న ముక్క కొట్టించాలి. అవి విడిపోతున్నాయి అంటే పెద్ద అయితే 2 ముక్కలు వేసేయచ్చు. ఉడకాలిగా అయిపోద్ది. కొంచెం తెలిసి మీరు చేస్తారని చెప్పాలి. చెప్పలేదు కానీ నాకు క్లియర్గా క్లారిటీగా నాకు చెప్తే దేనికి ఏం వండుతున్నారు చెప్తే దాన్ని బట్టి నేనే తెచ్చేస్తాను. మీరు చెప్పలేదు 4 ఏంటి అందులో నిమ్మకాయలు కూడా ఒక 3 నిమ్మకాయలు అయితే నేను తినేస్తున్నాను ఇందులో. అంటే బాగా పట్టుకుంటుందని నిమ్మకాయలు కూడా వేసాను. నిమ్మకాయలు వేడిగా ఇక్కడ ఉంటాయి. అందులో రసం రాదంటే సగం అవును సగం ఉంటుంది. మళ్ళీ పెండాలి. ఇందులో రసం బాగానే ఉంటుంది చిన్నకాయలు. ఎరుకా కలుస్తారండి నిమ్మకాయ వేసుకుంటారు. కలుపు వచ్చు కానీ నిమ్మకాయ వేసే గట్టి పెట్టుకోవచ్చు. అడుగు నుంచి కొంచెం కలుపు ఒకసారి అదే అడుగు నుంచి కొంచెం ఇప్పుడు నిమ్మకాయ వేసారుగా కొంచెం కలిసేలాగా ఒకసారి కలిపితే సరిపోవచ్చు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేయిపోయినాయి కదా. మహిమ గారు లోపల ఎవరు లేరుగా ఉన్నారంట చెప్పాక. ఈ 3 లోపల పెట్టేసి ఎండకు పాడైపోతాయి. ఆ కింద సాంబార్ ఆ పైన ఏంటిది ఇది లోపల పెట్టే ఎండ వేస్తుందిగా.
అయిపోయినాయండి. ఎక్కడికి వెళ్ళింది? మటనే మటన్ వేసేయమంటావా రా? మరి ఎగిపోయింది అది బాబు. ఏం దినసరి ఏంటి మటన్ వేసేయమంటుందా? లేవు బెజ్జలిగిండి అంటే అది కింద వేసి కింద చేత్తో వేసి విడివిడిగా తీసి మొత్తం వేసేస్తామేంటి ఒకసారి. అంటే ఒకేసారి దెబ్బలా పడిద్ది కలపలేరు మీరని. మటన్ మంచి మటన్ ఇచ్చాడు. గాలి వేస్తుంది కదా. ఇవాళ తిందే కానీలే మటను, చికెన్ మటన్ తిందే కానీ ఇవాళ సరేనా? ఏముంది అక్కడ? అయ్యే మరిసిపోయి కొంచెం పెరుగు ఉంటాయి. వాళ్ళు ఉడుతున్నారు కదా మిగతా అది. నువ్వు నిన్న ఊడిసావుగా అక్కడ నాట్లు వేసావుగా. ఏయ్ ఏంటి చేలో పడుకున్నావు? వెళ్ళి లేగు రా, బయటకు వచ్చేయి. నుంచున్నాయా నువ్వు? హనీ పెట్టినవి నిన్న అంతే అలా గుచ్చేడి దగ్గర దగ్గర ఉండవాలి కానీ దూరం దూరంగా పెట్టారు మీరు. దూరంగా పెట్టాలి, దూరంగానే ఉండవాలి. ఎప్పుడు దుబ్బు చేస్తాయి అంట.
ఆల్రెడీ అక్కడ ఉడుస్తున్నారు, నాట్లు వేస్తున్నారు. దానికి వాళ్ళు ఏదో ఒకటి పెడతావు నువ్వు, ఫుల్ మిల్స్ ఇవ్వాలి మీకు. అది చేలో పడుకుంది తల్లి. భయం లేని కుక్క అది. ఏయ్ లెగ్ చేయలా, బయటికి రా, బయటకు వచ్చేయాలి నువ్వు. జలుబు చేసిద్ది నీకు, బయటకు వచ్చేయి. చూడదు, కొత్త అనుకుంటా. ఎప్పుడు ఇలాగే ఉంటాయి గుడివాడలు, గుడివాడు గుడ్లే అంత నీట్గా రావు. మనం ఆ వారం ముందు తెచ్చిపెట్టుకోలేదు. మళ్ళీ పార్వతి గారు అంటున్నాం, దర్శనాలు ఎవలయ్యే వద్దులేదు, ఆయన నాకు చెప్పండి వద్ద. కలిపావా కూర? ఆరిపోయిందండి, ఇప్పుడే గెలిగించొచ్చు పెద్దగా. ఫుల్గా పగ వస్తున్నా సరే ఇవన్నీ పిల్లలు పెట్టి వెలిగించా. నంబర్ వన్ మటన్ ఇచ్చారు, ఎక్కడ తెచ్చావు? పోతుంది అక్కడ, ఎలాడి తీసాడు అది కొట్టమన్నా. నీకు ఎందుకు, నీకు మంచి చేస్తాను నేను దానికన్నా అని ఇచ్చాడు. మరి ఏ నువ్వు ఎక్కడ లే, అటు వెళ్ళి అరే హనీని పిలవరా ఒకసారి రాజు. పొలాల పొయ్యి మీద చికెన్ ఫ్రై చేయాలా, గ్యాస్ స్టవ్ మీద ఫ్రై 65? మహిమా గారు చేస్తారు అది. అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి అయితే అయితే కూర అయ్యాక ఇక్కడ ఆపాలి. ఇక్కడ పెట్టించేసుకోండి దీని పక్కన. ఈ పొయ్యి ఉంది కదా, ఇక ఈ తీసి ఇక్కడ ఇలా పెట్టేసాం అనుకో, అది గ్యాస్ స్టవ్. అందరు రెడీ అయిపోతున్నారు, ఇక టైం అయిపోయినట్టుంది. అరగంట ఉందా? అరగంట ఉందా? ఇంకా అయిపోద్దా అంట? అయితే ఎన్ని వస్తావు పండియా చేపలు? ఎన్ని పండి? నీకు ఒకటి కూడా పడలేదా? పట్టలేదా? అవును, మీరు ఎర్ర సరిగ్గా పెట్టి ఇయ్యాలి గాలంకి. అంత పెద్ద పెద్దవి పెడితే పడవు, చిన్న చిన్నవి పెట్టాలి. నాటు కొరకలే పట్టిన, మరి పైలట్ కొరకలు ఎందుకు అవి తినరు? నాటు కొరకలు అయితే తింటారు. వీళ్ళు పట్టారు ఏమన్నా? లోడి వన్నీ గడిగి పడలేదా? నా గురించి ఏమన్నారో చెప్పండి. ఏంటి కాదు, నా గురించి ఏం టాపిక్ మాట్లాడుకున్నారు చెప్పండి ఇప్పుడు మీరు. నేను లేకుండా ఏంటి? జాయిగాడు స్నానం చేశాడా? జాయిగాడు స్నానం చేశాడా? ఫ్రెష్గా రెడీ అయిపోతున్నాడు. ఇంకా రెడీ అయిపోతున్నాడు. చూడమ్మా,
ఆంటీ ఆ బండ మీద మసి కొట్టి ఉంది టీచర్. హాయ్ చెప్పరా, శుభకర్ జాయ్, శుభకర్ జాయ్. చేపలు ఎక్కడ? లక్ష చేప పట్టారండి చిన్నది. ఈడొస్తాడు వాళ్ళు అసలు చేయరు, వాళ్ళు అసలు తినరాళ్ళు. అమ్మ మాకు వద్దులే అమ్మ, మేము మొన్న తెచ్చుకుని తిన్నాం, వారం అంతా చేపలు తిన్నాం, రోజుకు రకం చేపలు తిన్నాం. బొమ్మిడాయలు పక్కీలు అన్నీ తిన్నాం. ఎక్కడ అక్కడ చేపలు పడుతున్నారంటే ఆ కాలువ దగ్గర, మోటార్ కాలువ దగ్గర. అయ్యి పాలపరిగిలు, పాలపరిగిలు అది జోబిడాయలు అంటారు, పాలపరిగిలు అంటారు, లుంగీ మేనలు అంటారు. అది సాయంత్రం ఒకవేళ ఉంటే తీసుకెళ్తా కొంచెం, ఒక 50 రూపాయలు అయినా. అవి చేయడం పెద్ద పని ఏం కాదు, తలా తాక గిల్లేసి గోరుతో రుద్దేయడమే. అలా డైరెక్ట్గా వండేస్తున్నారు చాలా మంది, రుద్దని కూడా రుద్దట్లు అసలు. ఒకసారి కదుపు కలుపు అండి, ఒకసారి ఇప్పుడే కలిపింది లేవు, ఒకసారి విన్నీ అలా కలిపేసి మూత పెట్టి. అక్కడ బాగోతుందని నేను అక్కడ కుర్చీ వేసుకొని కూడా లెగిసి వచ్చేసి ఇటు నుంచి ఉన్నా. రెండు గుడ్లు ఉంచారా? హనీ రెడీ అయిపోతుంది, ఇంకా అయిపోయింది హనీ పని అంతా. మళ్ళీ వెళ్ళి రావాలా? నువ్వు వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాలి మేము. రా ఇటు రా, పిల్లలు ఇరుపు, వెనక్కబడి పోతావు అలాగ నువ్వు చేలో. చక్కగా మట్టి మటన్ జబర్దస్త్ మటన్ అండి, బాగుంది మటన్. అది కారం కారం అయితే సపరేట్గా వండుకో, కొంచెం మసాలా వేసి కొంచెం కైమా తీసి కొంచెం కైమాను అది సపరేట్గా వండుకొని మిగతాది కైమా బాల్స్ చేయండి. కైమా బాల్స్ కన్నా కైమా వండించుకుంటేనే బాగుంటుంది టేస్ట్. నీ అది నా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి దాని క్యాలరీ అవన్నీ పోతాయి. సర్లే ఆ కొంచెం చేపించుకో మిగతా, అదే సగం చేపించి సగం ఇలా ఉండి. అందులో ఏదో కలుపుతారు కదా పిండి, కైమానే ఉండాలి చెప్పారు. లేదా మిక్సీలో వేస్తారు, ఏంటి మళ్ళీ దాన్ని దంచుతారు రొట్టెలు వేసి మిక్సీలో అల్లం వెళ్ళిపోయి ఉండరాడానికి మిక్సీలో కొంచెం, లేదా రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకుంటారు. పిండి కలుపుకోవచ్చు కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ కానీ ఏదన్నా. ఇప్పుడు ఇది పచ్చి మసాలా, ఇది ఎండు కొబ్బరి గసాలు పేస్ట్,
మనకి. తాగానండి. ఈ విధంగా వస్తే ఊరకు అసలు ఇక తిరుగు లేపన్నాడు. ఆడ లేపాడు 5-5 నిమిషాలు. గ్యాస్ లేదు అందులో, నీళ్ళు తాగినట్టు ఉంది. ఇక్కడ గుడివాడలో విజయవాడలో కోళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచు. గుడివాడలో తయారు చేస్తున్నారు సొంతంగా. ఏమంటారు గ్యాస్ ఉంటుందా? నిజంగా బన్నాయి వాటర్ తాగుతారు. అలం బెస్ట్ మళ్ళీ వేసారంటే చాలదని. ఇందాక వేసిన సరిపోదు కదా, జస్ట్ అది మ్యారినేట్ చేయడం కోసమే వేసావు. అది కలిపాక ఈ కార్న్ ఫ్లవర్ ఒకేసారి మొత్తం కలిపి అది కలవదేం గుడ్డు. పెట్టుకొని అక్కడ పెట్టుకొని కలిపి ఏ నువ్వు వెళ్ళాలని పిలుచుకురాపోయావా? చేపలు పట్టడానికి వెళ్ళాలని ఆయన
మనకి చికెన్ లో ఉన్న వాటరే సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే ఒక రెండు స్పూన్ అవసరం లేదులే, మామూలుగా ఉన్నాయో నన్ను అడిగా. ఆడు అడుగుతున్నాడని ఆడికి ఆడు హనీ వెళ్ళిద్దులేదు మళ్ళీ పిల్లలు వేస్తారు ఇంకా మధ్యలో ఉన్నాయంటే తిను చిన్న పిల్లడు నీకు బిస్కెట్ వేడు కాడా తిందనుకు పయ్యేనే బండ తీసుకొచ్చేయండి. యేసరాజు గారు నువ్వు తెచ్చేయండి. అక్కడ పెట్టండి, నేడులో పెట్టండి. మహిమా గారిని వచ్చేమని ఇంకా బయ్య కూడా పెట్టేశారు. ఇది కూడా రెడీ అయిపోయింది, కలిపేశారు కార్న్ఫ్లవర్ వేసి. ఇంకా పెట్టుద్దామా ఆంటీ కార్న్ఫ్లవర్? ఉందనుకుంటా కార్న్ఫ్లవర్ ఉందా? ఇంకా కార్న్ఫ్లవర్ ఉందా? పలుచుకుంది కొంచెం. కార్న్ఫ్లవర్ వేసి కలిపితే కోటింగ్ వచ్చి ముక్క అనేది కరగదు. ఏంటి ఇంకా సంగతిలో రెడీ అవ్వాలా? రెడీ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతావా? అవ్వలేదు ఇంకా నీ పని. ఏం తేవాలి ఇంకా? ఇంకెవరైనా ఉన్నాయా స్వీట్స్? 6 kgsా? ఎవరయ్యి? నా యొక్క 2 kgs, నీ యొక్క 2. మూడు రకాలు తీసురా, ఒక రకం తేమాక. మైసూరు పాక్ కానీ అలాంటిదా? ఒక మై కోవాలా తెమ్మందా? ఎంతెంత అయ్యా? అయ్యేందుకు తత్తే ఇంతెంత తేవాలి? పెద్ద పెద్ద ఒకటి వేస్తాం చూద్దాం. అక్కడికి వెళ్ళాక సరే మంచి చూస్తా. టేస్ట్ టేస్ట్ డిమాండ్ ఇస్తాడు. ఆ స్వీట్ ఇమ్మని చిన్న మొక్క ఇరుపుకొని తినిచూడు. ఒకవేళ నిలవాదు అనుకో, ఇది వద్దు వేరేది ఇవ్వండి పోయి పర్లేదు అని చెప్పు. మొహమాటం సిగ్గు అయ్యాం పడమాకు. షాపులు తిరిగి వెళ్ళాం, మనం డబ్బులు పెట్టి కొంటున్నాం కదా. ఇదేంటి ఇక్కడ పడుకొని చక్కగా చల్లగా నేడుగా ఉందనా? కలిపేసి రెడీ చేస్తే ఇంకా మహిమా గారు వచ్చి ఆ పొయ్యి పెట్టుకొని అయితే గేపేస్తారు. వచ్చే పనిపోయి ఆ మహిమా గారిని కూర తినమంటున్నారు కదా మీరు, అందుకని చికెన్ పకోడీ వేపిస్తుంది. మటన్ కర్రీ ఉందిగా ఎలాగో, చికెన్ పకోడీ అయితే 65 రెండు ముక్కలు నంచుకొని తినేయచ్చు. ఒక ముక్కే పిల్లలకి, పెద్దవాళ్ళకి 2 ముక్కలు, పిల్లలకు 1 ముక్క. స్నానం కూడా చేయలేదు ఇంతవరకు. ఎవరికి టైం ఉంది? ఏం చేస్తారు? గరం మసాలా పొడి కూడా లాస్ట్లో వేసావా? ఇప్పుడు వస్తుంది మసాలా ఫ్లేవర్, దానికి మంచి స్మెల్ వస్తుంది ఘాటుగా. తినేదట్టు సంజయ్, ఎవరు వేస్తున్నారు? మహిమా గారిని రమ్మని లేదా? రమ్మన్నా, ఆమె వచ్చి పోయి పెట్టుకుంటే అప్పుడు నేను ఎంత సానానికి. వీళ్ళందరూ పేరు వీళ్ళు ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ గంట చేస్తారు మళ్ళీ. వచ్చాయండి మరి లాస్ట్లో వెళ్ళిద్ది. ఆంటీ ఉంది మర్చిపోయారు కదా, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తిండ్లు పెట్టుకుని నుంచి ఉన్నారు స్నానానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళారమ్మా? అనే కాపలా కాదు, ఆడది కొట్టాలి కాదు.
చూడు ఎంతవరకు వచ్చింది. అది ఎందుకు దాని మీద పెడితే పక్కన పెడితే కావాలి ఎవరికి తెలిసిపోతాం. ఆపేసింది ఇంకా అక్కడ వేరే వాళ్ళు నాటిన దగ్గర మేము నాటమని వాళ్ళు అక్కడ నుంచి ఆపేసి వెళ్ళిపోతున్నారు. నన్ను అడిగితే నువ్వు నాటేవాళ్ళు చెప్తావు. నన్ను ఏమే చెప్పాడు అయిపోయింది ఇది. ఆ వాటర్ కొంచెం దగ్గరగా అయితే ఇవాళ ఉన్నాయి ఇక్కడ ఏమి లేవు కదా ఐటమ్స్ ఎక్కువ. కాలుషారువా, బోటి, రొయ్యలు, గోంగూర ఏం లేవు కాబట్టి ఇవాళ గ్రేవీ ఉంచాం అనుకో వేసుకుంటారు. ఇవాళ చికెన్ కూడా ఫ్రైయేగా ఎలా ఉంది టేస్ట్ చెప్పండి. గరం మసాలా ఇవే ఇంకా అవసరం లేదు ఇందులో. గరం మసాలా ఇంకా అవసరం లేదు అయితే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. మరి ఇంకెందుకు అప్పుడు దీని మీదే పెట్టేయచ్చు ఇంకా అయిపోయింది కాబట్టి అంటే కళాయి మారిపోతుంది. ఆ బొగ్గుల మీద అలా వదిలేస్తే సరిపోద్ది. వస్తున్నారు వీళ్ళు చేపలకి వెళ్ళిన వాళ్ళు నిదానంగా. పట్టారా ఓరకన్నా పట్టారా? నిన్నే నాలుగు పట్టారు కదరా. అసలు పొయ్యి దగ్గరికి ఒక్కడ కూడా రావద్దు వెళ్ళిపోండి సార్. అయ్యా దాంట్లో పడుతుంది రెండు ఆరు ఉంటే ఆంటీకి ఇచ్చేయండి సాయంత్రం వండుకొని. దాని కూడా ఎర్రలు పడేసాడు. అలా పెట్టేసేయి పక్కన. అయిపోయిందా? అయిపోయింది. మీరు వెళ్ళిపోలే ఇక్కడ ఉండద్దు అసలు. ఏ వెళ్ళిపండి అందరూ వెళ్ళండి స్నానానికి వెళ్ళండి. ఏ అన్నీ సరిపోయా లేదు అంటే గ్రేవీ ముంచా టేస్ట్ మొక్క ఉడికిందా లేదా మనకు తెలియాలి కదా. ఆ సగలో కొంచెం ఉడికితే సరిపోద్దా అన్నా కొంచెం ముందుగా. మటన్ ఎలా ఉంది టేస్ట్? కలిపేస్తా ఇంకా దించేస్తావు. కొత్తిమీర వేసి కొత్తిమీర దించిన తర్వాత అయిపోయా కలిసిపోద్దాం ఇంకా తీసుకెళ్ళిపోయి. Thank you.
రిజెక్ట్ నీకు తీసుకుంది అది చేసేమో. అంతేంది కొంచెం వేసేసాగు, కొంచెం కొంచెం వేసేది ఎందుకు బిర్యానీ మీద వస్తాయండి. లైట్గానే ఉండాలి ఉపాసాలుగా, మసాలాలు ఏం లేకుండా ఘాటుగా సింపుల్గా చేస్తాయి. బగారా రైస్ చాలు ఇంకా ఇది చిక్కగా అయిపోయింది. ఆడిని పిల్ల వేసేది కాడినా తెల్లవాడిని తన్నయ్య కాడిన ఆరాధన టెన్షన్ పడిపోతుంది. మహిమా గారికి అది సెట్ చేసేవా? ఇవన్నీ లోపలకు ఇగిరిపోతుంది మొత్తం. అరే తేజ ఇట్రా లోపల పెట్టి పెడతారా, మీద పడేసుకుంటారు కూర. పెద్దవాళ్ళు వచ్చి పెట్టండి ఆ పొల తీసి అటు పడి పొల తీసి నేడు వచ్చింది అటు ఎండలో పెట్టినట్టు అన్న ఇటు జరిపోయా అటు కూర్చోవచ్చు. ఇక్కడ నేడు ఉందిగా ఇటు కూర్చుంటారు. సరే అయితే అరే కింద ఏమో నెయ్యి మాను కింద ఏమో నెయ్యిచ్చి పెట్టు మస్తు అయిపోద్ది. మరి ఆ పొయ్యి మీద ఎప్పటికైతే అది ఎక్కడ పెట్టేస్తుంది ఈ కరివేపాకు ఏం చేస్తారంటే అంత అయిపోయాక లాస్ట్లో వేపేసి 65 అయితే మహిమా గారా మొత్తం ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అవకాశం ఇచ్చినా తీసుకో ఏపేడమే అవి ఇంకా కలిపేసి ఇచ్చేసాము ఇక ఏపడంలో బాగా ఏపిద్ది.
పెద్ద పెద్ద మొక్కలు కొట్టేసినట్టు అన్నాడు బాబు. కింద వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపో. సిక్స్టీ ఫైవ్ మాత్రం ఎక్సలెంట్ గా వస్తుంది కదా పిల్లలకి తెలుసు పెరిగింది. అన్నరు కంతా అయిపోయి దాకా ఆపండి. నిన్న బాగా నీరసంగా అనిపించింది, ఇవాళ అంత లేదు కానీ నిన్నటికే మూడు రోజులు అయిపోయినాయి. ఇవాళకి నాలుగో రోజు, నిన్న మాత్రం నాకు తలకాయ పొట్టొస్తుంది, నీరసం వచ్చేసింది, అసలు కళ్ళు తిరిగిపోయినాయి, రకరకాలుగా అనిపించింది. నేను మొన్న మూడు రోజులు చేశాను, మళ్ళీ ఒక రోజు తిన్నాను, మళ్ళీ ఇవాళ నాలుగు రోజులు, ఏడు రోజులు మొత్తం. అంటే అది ఉపవాసం కాదు అండి, ఒంట్లో బాగా తినలేదు. తీసేస్తారు ఇంకా అవి ఎవరు తీసే పేరు పకోడీ అయితే తింటారు ఇవి సిక్స్టీ ఫైవ్. మామూలు కర్రీ అయితే అంతగా తినరు కానీ ఇదైతే కంపల్సరీ అందరు తినేస్తారు. చర్చి ప్రతిష్ఠకి అయితే దమ్కా చికెన్ చేశాంగ, చర్చి ప్రతిష్ఠకి 25 కేజీలు 15 కేజీలు పారేసాం.
రెండో వాయు అండి ఇది. ఇంకా 3,000-4,000 అయింది అయితే. ఎవరిది? మన వాళ్ళదే కదా. దింపాక ఆయన అదర పెడతాడు అండి. కావాలి కదా టిఫిన్ చేయలేదా పొద్దున్న? మూడవ అయి తీసారా మహిమా గారు? ఇంకా మూడవ తీయా? ఇంకా మూడవ తీయా? నాకు తెలీదు, నాకు ఇవ్వలే. విడిపోయినాయా? ఎందుకు అది నిన్న నుంచి తోమలేదా? అది పదిగిపోతుంది కదా. ఇంకోటి ఫస్ట్ లో పెట్టుదాను కదా మా పెను. చికెన్ 65 అది కూడా వేసేస్తే మొత్తం పూర్తయిపోతుంది. ప్రేయర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం. సరే అయిపోయిందా? అయిపోవచ్చింది. ఇంకో కష్టపడి సగం రేటు మొత్తం అయిపోయేది. చికెన్ కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇంకా దాక్షాలు చెప్తున్నారు రాఫ్యానికి అందుకుంటుంది.
గోవాయికైతే ఉంది. ఇంకా అయిపోయిందండి, ఇదే లాస్ట్ వాయ్ అన్నమాట. తీసేస్తే ఇంకా అయిపోతుంది. అదిగోండి వెళ్ళు చేసేది. అసలు నువ్వు ఇక్కడ నీతో పనేం లేదుగా. అవును స్నానం చేసేవలసింది గ్యాప్. అలాగే నువ్వు నేనే ఈ వీడియో తీయపోతే అవి నేనే వేసాను అంటావు. అయ్యండి నిన్నైతే వాళ్ళు పెడుతున్నారు కదా, మేము కూడా అక్కడ వెళ్ళి పెడితే వీళ్ళు అన్నారు మాకు పెట్టడం రాలేదన్నారు. వీళ్ళు కూడా అలాగే పెడుతున్నారు, వాళ్ళకు కూడా రాలేదా. అయితే అదిగోండి వాళ్ళు వాళ్ళలాగే పెట్టాను నేను, వాళ్ళకన్నా బాగానే పెట్టాను. మేమైతే ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టి అయితే తెప్పించుకున్నామండి ఇక్కడ చర్చి దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు మేము లేనప్పుడు అక్కడ దారి ఉంది కదండి, ఆ దారిలోకి ఇంకా నైట్ టైమ్ ఇక వీళ్ళు డ్రింక్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇటు వచ్చి వెళ్ళిపోతున్నారు, ఆ చివరంతా పాడు చేసేస్తున్నారు. అందుకనే ఇంకా మేము ఏమి బళ్ళు వచ్చినా మా బళ్ళు వేసుకొచ్చినా ఇంకా రోడ్డు మీద పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా బండి వెళ్ళే గ్యాప్ కూడా ఉంచుకోకుండా ఓన్లీ నడిచే దారి వరకే ఇప్పుడు మేమైతే అది మూపించేసుకుంటున్నాము. ఇప్పుడు వైట్ బాటిల్ వేసుకున్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం. నాకు తెలిసి అక్కడ చాలదా అనుకుంటున్నా నేను. వాళ్ళు రెండే వేయించి ఉంటారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయింది, ఇంకా మొత్తం అంతా రెడీ చేసాము. ఇప్పుడైతే లోపల కేక్ కటింగ్ ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత భోజనాలు అన్నీ పెట్టేస్తాం అందరికి. ఇంకా తినేసి ఇక అన్నీ చదివేసుకొని సాయంత్రం వెళ్ళిపోలేక. ఏంటి ఐటమ్స్? కోడిగుడ్డు, చెంచా, గోంగూర పచ్చడి, బగారా రైస్, బగారా రైస్, సాంబార్, మటన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ 65, పెరుగు చట్నీ ఉంది. ఇంకా కలపలా కలపాలి. స్వీట్లు, స్వీట్లు మూడు రకాల స్వీట్లు లోపల ఉన్నాయి. ఇంకా జాగ్రత్త, అరటిపండు, మూడు రకాల స్వీట్లు, కేక్ ఒకటి, కేక్ ఒకటి. ఓకే, అవి కూడా వస్తే మొత్తం అన్ని కలిపి ఒకసారి మనం పెట్టేసి ఇక్కడ నుంచి పంపించేస్తే ఫాస్ట్గా. ఆల్రెడీ 4 రోజులు అవుతుంది ఉపవాసం ఉండి, పూర్తి ఉపవాస రోజులు మనం కూడా ఆఫ్ కోర్స్. కాకపోతే ఇప్పుడే కాదులేండి, అందరికి వడ్డించిన తర్వాత లాస్ట్లోనే తింటాం అయినా సార్. అది ముందుగా వాళ్ళకి అయితే పెట్టేస్తే తినేసిన తర్వాత అయితే ఇంకంతా నీట్గా సర్దుకొని ఇంకా గోయింగ్ టు విజయవాడ. అది 4వ రోజు వాళ్ళ. వడ్డించేద్దాం, దాన్ని రెడీ చేసి పెట్టాను. స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేద్దాం.
ప్లాస్టిక్ గ్లాస్ ఫస్ట్ పచ్చడి చేయాలి పెట్టేయమన్నారా అక్కడ ఇక్కడ గ్లాస్ అక్కడ జగ్గు అదిగో అయిన ఉన్నాయి అనుకుంటా అరే దారుణంగా ఇచ్చే కప్పులు తెలి మరి అది వీడియో తీయద్దా ఎడిట్ వీడియో అది చేస్తాడు ఆంటీ కూడా కలిపావా రాణి ఆంటీ అయితే మరి అవన్నీ వెళ్ళి అక్కడ వేసేటప్పుడు తీసేస్తే మిగతా అయ్యి ఒక మూడు అంటే ఎవరికన్నా కవర్ లో అడుగుతారు తీసుకెళ్ళడానికి అందుకని ముందే మూడు స్వీట్లు కవర్ లో వేసి ఒక కవర్ అక్కడ ఇచ్చేద్దు అట్టుకాయ కూడా అందులో వేసి అలా తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకెళ్ళి ఒక స్వీట్ అయితే మామూలుగా వేస్తే వాళ్ళం రెండు రెండు ఏమంటే అవి బాల్స్ రావాలి ఏమన్నా అని వెళ్ళిపోయింది మరి స్వీట్లు కవర్లు తెచ్చానండి కదా మూడు ఒక అట్టుకే అందులో పెట్టేసి ఎవరి దాకా ఇచ్చేయండి అక్కడ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడానికి కాదు ఇక్కడ ఈ పెట్టాలి అవి ఆ పచ్చడి ఆయన వేస్తారా ఏది పిల్లలు కాంబినేషన్ అది ఎగ్గు పెట్టు పచ్చడి పచ్చడి అందుకే ఇక్కడ కూర్చుని బామ్మ నువ్వు కూర్చో నువ్వు కూర్చో కొంచెం ఇది ప్రార్థన చేయించి వచ్చింది వెళ్ళిపో అయితే నేను ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఒకరు ఉండాలి అక్కడ క్వాంటిటీ సరిపోతుంది Thank you.
రెడీ చేసి ఉంచా. బేషన్లు లోపల ఉన్నాయో ఖాళీ చేసుకోవాలి. అయ్యా అదికి రైస్ కావాలా అట్లా చూడపోయి రైస్ తిరిగిందా వదిలేవనుకోమ్మా. ఇందులో నిన్ను పిచ్చగొడ్లు కొడతానమ్మా. చెప్పు చెప్పాలి నువ్వు. తింటావు వదిలేస్తావు. ఇది వదిలేసావేంటి చందమామ? చందమామ తినవా నువ్వు? తినవా చందమామ? మొక్కలు తింటున్నావా? తింటావు మొక్కలు వదిలేస్తావా? చెప్పాలి చెప్పు. తినేస్తానా? నేను తినేనా? నేను మరి చెప్పు. తింటావు నువ్వు? చెప్పాలి నువ్వు. టీవీలో చూస్తున్నావా? చూస్తున్నావు టీవీలో? చూస్తున్నావా? ఏ మీరేంటి ఇక్కడ తింటున్నారు? మీకేం కావాలన్నా ఇక్కడికి రావు, అక్కడికి వచ్చి వేయించుకోవాలి. రైస్ కావాలన్నా ఏం కావాలన్నా, సాంబార్ కావాలన్నా పెరుగు చట్నీ కావాలన్నా. ఎలా ఉంది? బాగుందా మటన్? చికెన్ మెత్త ఉడికేసింది. అసలు టేస్ట్ చేయలా. చికెన్ టేస్ట్ చేయలేదా? మటన్ బాగుందా? చక్కగా చాలా చల్లగా చల్లగా కూర్చొని తింటున్నారు. ఇటు మీరు చాలా కూర్చున్నారు చక్కగా. ముగ్గురు వచ్చి లోడీ ఏడి లోడీని లోపల కూర్చోబెట్టారా? మీకేమో పైరు గాలి కావాలా? చిన్న బాబు నువ్వేంటి తినలా? బాగుందా? ఇప్పుడు
వెళ్ళి అయిపోతే తినడం ఇంకా మనం కూడా తినేద్దాం వెళ్ళి అయిపోతే నడవే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే భోంచేస్తామండి. ప్రేయర్ కూడా మొత్తం అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ ఫ్యాన్ సౌండ్ అయితే మీకు ఏమి వినపడకపోవచ్చు. మొహం కూడా భయంకరంగా అయిందన్నమాట. ఇంకా భోంచేసి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూర్చొని పిల్లలు మాట్లాడుకునే వాళ్ళు అయితే ఆ చెట్టు నీళ్ళలో మాట్లాడుకుంటున్నారు. ఇక లోపల అయితే ఇక భోంచేసిన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇక బయలుదేరే వాళ్ళు రెడీ అవుతున్నారు అన్నమాట ప్యాక్ చేసుకొని ప్యాకప్ చేయడానికి.
వీళ్ళు అయితే హనీ బాబు అయితే ఇంకా తిని లెగలేకపోతుంది. ఎవరిని ఇద్దరు మనుషులు వచ్చి లేపితే లేస్తాను అని అక్కడైతే కూర్చుంది అన్నమాట. ఇంక బయట అయితే మొత్తం వంటగది అయితే అంతా మొత్తం ఖాళీ చేస్తారండి మొత్తం. ఓకే అయితే త్వరగా ఫాస్ట్గా కానిస్తే 3:30 అయింది, 4 గంటల పని అయిపోతే ఒక అరగంట రిలాక్స్ అయ్యి టీ తాగి 4:30 బయలుదేరిపోతాం. హాయ్ చెప్పు. మీ మీ టీవీలో నిన్ను చూసుకోవా తిన్నావు ఎందా నువ్వు కక్క తిన్నావా చెప్పావు కదా వంటగది అయితే మొత్తం క్లియర్ చేస్తారు. ఇక సామాన్లు కూడా ఇవన్నీ ఖాళీ చేస్తారండి, ఇంకా కడిగేస్తున్నారు. ఎండ అయితే బాగుంది ఇవాళ, ఇక ఎండగా ఉన్నా మరి ఇవాళ సాయంత్రం బయలుదేరాలి కాబట్టి ఇక ఎవరి పని వాళ్ళు చేసుకొని ఫాస్ట్గా కానిచ్చేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని ఒకటి కడిగేస్తే అయిపోద్ది. ఇవి కూడా 3 రోజుల నుంచి ఆకలి మీద ఉన్నాయిగా, వేసేదాకా కూడా ఆగలేదు. ప్లేట్లు అన్నీ ఇస్త్రాకులు అన్నీ సంచిలో పెట్టినవి కూడా లాగేసి మొత్తం ఇచ్చేసింది. ఇంకా లాస్ట్లో అయితే దీనికి కలిపి అయితే అక్కడ పెట్టాం. ఈలోపే ఇవి వదిలేసి అందరూ వదిలేసి తినేసి కడుపు ఫుల్ అయిపోయి ఈ లాస్ట్లో కలిపి పెట్టేదాకా ఆగలేదు. తింటావు నువ్వు చెప్పు మరి. మటన్ తినవా నువ్వు? చికెన్ 65 తింటావా? చికెన్ తింటావా? మరి రైతా ఇస్తా. పిస్సు పిస్ తినవా? పిస్సు పాలకోడి ఇదే ఇక్కడ మన ఇక్కడ కాలా పక్కన ఉన్నాయి కదా షాప్. 4 రోజుల తర్వాత అన్నం తినేసరికి నీరసం అయితే వచ్చేసిందండి. వచ్చి చక్క ఈ చెట్టు కింద అయితే కూర్చున్నా. మన వాళ్ళు అయితే మొత్తం ఇంకా అవన్నీ కడిగేశారు, దబ్రాలు అవన్నీ కడిగేసి బార్లు ఇచ్చారు. ఆటో అయితే ఫోన్ చేసి రమ్మన్నాం, అంటే గుడివాడలో ఇక్కడ లోపల నుంచి వచ్చే వాళ్ళు అయితే ఆటో వచ్చింది. వచ్చి వాళ్ళు ఎక్కించుకెళ్ళి అక్కడ ఎర్రబడ్డి సెంటర్లో అయితే దింపేసిద్దండి గుడివాడలో. ఇంకా వీళ్ళైతే ఆటో కోసం లగేజ్లు మొత్తం ప్యాక్ చేసుకొని కూర్చున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అందరూ వచ్చి 4 రోజులు అవుతుందండి. ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, ఎవరు అయితే ఇళ్ళకైతే వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. ఇంకా ఇంకా ఇప్పుడైతే భోజనం చేస్తారు. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు భోజనాలు అన్నీ ఎన్ని సర్దేసరికి ఇంకా మళ్ళీ అవన్నీ కూడా లోపల సర్దాలి అన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా మనం కూడా బయలుదేరిపోవాలి విజయవాడ. ఇంకా లోపల సర్దుకునే వాళ్ళు సర్దుతున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆటో రాగానే ఇంకా వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఎవరికాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. ఇంకా అవన్నీ లోపల పెట్టేసి సెట్ చేసి బయలుదేరాలన్నమాట. రౌండ్ టేబుల్ మీటింగ్ చేసారేంటి? ఇంకా కోటాలన్నీ అయిపోయినాయని ప్రశాంతంగా రారా ఇంటికి? పదండి ఇంక వెళ్దాం, అందరూ బాయ్ చెప్పేయండి. బాయ్ చెప్పాలి అందరూ ఒకసారి చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఓపిక చెప్తున్నారు, తిన్నారుగా. ఓకే బాయ్.